रियासती हुकूमत के बीसी बहबूद के वजीर गंगुला कमलाकर ने कहा कि रियासती हुकूमत बीसी की फलाह व बहबूद के लिए बहुत पुरजोश तरीके से काम कर रही है और उनके इज्जत नफ्स को जाहिर करने के लिए बीसी हीरोज की याद मनाई जा रही है। वजीर ने हुकूमत के जेर एहतमाम रविंद्र भारती में चिचियाला लम्मा के 128वीं यम पैदाइश की तकरीबात में मेहमान खसूसी के तौर पर शिरकत की और ज्योति रोशन करके और लम्मा की तस्वीर पर फूलों के हार चढ़ाकर खराज अकीदत पेश किया। वजीर के साथ टूरिज्म कॉरपोरेशन के चेयरमैन गेरू श्रीनिवास यादव, बीसी कमीशन के चेयरमैन अकुला बारना मेम्बरान और पेंद्र किशोर, जयंत कमेटी के चेयरमैन अकराजू श्रीनिवास और दीगर मौजूद थे। ఆధునీకరణ చేసి ఈ రోజంతా పోటీ ప్రపంచంలో ముందుకు పరిస్థితి వారు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొస్తున్నారు. కన్యాలక్ష్మి ఒక్కటి కాదు రెండు కాదు తెలంగాణ రాష్ట్ర నాటి ముందు వెనుకబడ్డ వాళ్ళందరికీ ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతుంది. కులవృత్తులు ధ్వంసం కాకుండా కాపాడుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు సోదరులారా ఒక ఈ ప్రజెక్టర్ విధానం అన్ని కులాల ఈరోజు ఆత్మగౌరవంతో బతుకుతుంది. చాకలేదా మనది అర్థాంతరం మొత్తం కానీ ఆత్మ గౌరవం కావాలని చెప్పి కోరుకున్న వ్యక్తి ఆ రోజు సంఘ సమావేశం చెప్పారు. మొన్ననే ఉప్పల బాగా చేంజ్ చేద్దాం, డెఫినెట్ గా ఉప్పల బాగా చేంజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇమీడియట్ గా కలెక్టర్ గారు తీసుకుంటాం. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు దరఖాస్తు ఇచ్చి దండ పెట్టి కిరణ్ కుమార్ అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు వస్తే హైదరాబాద్ మేము ఎక్కువ ఉంటాం. హోటల్ ఉంటే మాకు నిరుపేదలు హోటల్ ఉంటే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక 500 భూమి ఉన్న వెకిలిగా నవ్వండి కానీ 500 భూమి కూడా మీకు కులసం నాకు తెలియదు. ఈరోజు ఉప్పలు బాగా కోకాపెట్టిలో మీ ఆత్మగౌరవం బాగుండాలి, ఆత్మగౌరవం బతకాలని చెప్పేసి ఎకరానికి 100 కోట్ల భూమి కూడా ఈరోజు కేటాయించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సోదరులారా చిన్నప్పుడు తాకిరేవు కాడ మనం ఉంచుంటే మీ దగ్గర గాలి కూడా ఉంటుంటుండే నానా నానాగా గాలి కూడా చూస్తా నానా అంటే ఏముంటావురా ఉండదు హైదరాబాద్లో గాలి కూడా చూస్తావా మనం అని చెప్పేసి అనే పరిస్థితి ఉండే. కానీ ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చదువుకున్న తర్వాత నీ బిడ్డను గాలి కూడా చూసే కాదు గాలి కూడా ఎక్కి అమెరికా పోయి చదువుకో అని చెప్పేసి ప్రప్రదంగా ఓవర్సీస్ కాలేజీ పని చెప్పారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలే ఓవర్సీస్ కాలేజీ అంటే నీ బిడ్డ ఇండియాలే కాదు బయట ఎక్కడ చదువుకో నేనే ఈరోజు 100,000 రూపాయలు ఇస్తా ఫ్లైట్ కూడా కొనిచ్చి పంపిస్తా అని చెప్పేసి గొప్ప పథకాన్ని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి. అది ఓవర్సీస్ కాలేజీ అందులో సంవత్సరానికి 300 బిడ్డలు అద్భుతంగా బీసీ బిడ్డల రూపాయి ఖర్చు లేకుండా ఫ్లైట్ లో ఎక్కి అమెరికా లాంటి దేశాలలో చదువుకోవచ్చు. ఇది గర్వకారణం కాదా? ఇది ఒక అమెరికానే కాదు ఇండియాలో ఏ యూనివర్సిటీ చదువుకోవాలన్నా ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఈరోజు 100,000 రూపాయలు విలువల చదువుకోవడంగా ఈరోజు కాన్పూర్ ఐఐటీ చదువుకో, ఢిల్లీలో ఒకటి చదువుకో, ప్రభుత్వం ఉచితంగా బీసీ. ఇది బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలైనా ఏ ప్రభుత్వం చేసే ప్రయత్నం లేదు బీసీ.